తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. 56 రోజులకు గాను ఆభరణాలు మినహా 16,29,722 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఈవో వెంకటకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వనదుర్గా భవాని దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఏడుపాయల ఒకసారి హుండీ కంటే ఈసారి కూడా కొద్దిగా తక్కువ వచ్చింది. తక్కువ రావడానికి వరదలు వచ్చినా వరదలను లెక్క చేయకుండా కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైంది. ఈసారి 50 రోజుల హుండీ 16,29,722 రూపాయలు వచ్చింది. భక్తులకు కూడా అన్ని ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు ఎలాంటి అసత్వాలు కలగకుండా ఆలయ సిబ్బంది కానీ పాలక మండలితో చిన్న క్షణం భక్తుల వింటుంటే వాళ్ళ సమస్యలను నింబడింబడే సాల్వ్ చేసుకుంటూ భక్తులు పోషణంత సహాయ సహకారాలు చేస్తున్న భక్తులు వెళ్ళ వేళల్లో అమ్మవారికి భక్తుల తిరగడానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం కాబట్టి భక్తులు గత సంవత్సరం గత నెలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. రద్దీని బట్టి ఏర్పాటు చేయడానికి కూడా డిప్యూటీ స్పీకర్ సహకారాలతో అభివృద్ధి జరుగుతుంది. సీసీ రోడ్లు గతంగా లేకుండా ఈ మాఘమాస వరకు సీసీ రోడ్లు కావాలని కూడా సీరియస్గా మీరు చెప్పడం సీసీ రోడ్లు కూడా మాఘమాసకు అందుబాటులోకి వస్తాయని భక్తులకు అమ్మవారి పాత్ర కావాలని చెప్పి